హలో హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ యష్. వెల్కమ్ టు ఫేమస్ స్టార్స్. ఈ వారం మన ఫేమస్ స్టార్ మైకేల్ జాక్సన్. డ్యాన్స్ అనే పదానికి కొత్త అర్థాన్ని చెప్పాడు అతడు. తన పాటలతో, అదిరిపోయే స్టెప్లతో జనాన్ని ఉర్రుతలూగించాడు. పాప్ సంగీత ప్రపంచంలో కొన్ని దశాబ్దాల పాటు తిరుగులేని వ్యక్తిగా నిలిచాడు. అతనే కింగ్ ఆఫ్ పాప్గా పేరు పొందిన మైకేల్ జాక్సన్. ప్రపంచంలో ఏ స్టార్కి రానన్ని అవార్డులు, ఏ సెలబ్రిటీకి లేనన్ని కష్టాలు, చిన్నతనంలో తండ్రి చేతిలో చిత్రహింసలు, పాప్ స్టార్గా ఒక వెలుగు వెలుగుతున్న సందర్భంలో ఎన్నో ఆరోపణలు, అలాగే ఎన్నో ఆరోగ్య సమస్యలు. మైకేల్ జాక్సన్ జీవితం అంతా చిత్ర విచిత్రంగా గడిచింది. ఒక పేద కుటుంబంలో పుట్టిన మైకేల్ జాక్సన్ అంతా పాప్ స్టార్గా ఎలా ఎదిగాడు? అసలు ఫేస్కి ఎందుకు సర్జరీ చేయించుకున్నాడు? అతని మీద వచ్చిన ఆరోపణలేంటి అనే విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ ప్రోగ్రామ్ని మిస్ అవ్వకుండా చూడండి. మైకేల్ జాక్సన్ 1958 ఆగస్టు 29వ తేదీన అమెరికాలోని గ్యారీ నగరంలో జన్మించాడు. తండ్రి జోసెఫ్ జాక్సన్, తల్లి క్యాథరిన్. వీళ్ళకి 9 మంది సంతానం. అందులో మైకేల్ జాక్సన్ 7వ వాడు. జాక్సన్ తండ్రికి గొప్ప గిటారిస్ట్ అవ్వాలని కోరిక ఉండేది. కానీ కుటుంబాన్ని పోషించడం కోసం తన కోరికను పక్కన పెట్టి ఒక స్టీల్ కంపెనీలో పనిచేసేవాడు. కానీ తన పిల్లలను మంచి సింగర్గా తయారు చేయాలనుకున్నాడు. చిన్నతనం నుంచి 5 అన్నాదమ్ములు మ్యూజిక్ నేర్చుకున్నారు. అయితే జోసెఫ్ జాక్సన్ జీవితంలో తాను అనుకున్నది సాధించలేకపోయాననే కోపం, అసహాయతను తన పిల్లల మీద చూపించేవాడు. వాళ్ళని విపరీతంగా కొట్టి హింసించేవాడు. పిల్లల పట్ల ఎంతో కఠినంగా, క్రూరంగా వ్యవహరించేవాడు. తాను చెప్పినట్లు పాడకపోయినా, తన మాట వినకపోయినా బెల్ట్తో కొట్టడం, గోడకేసి బాధడం, కాలితో తన్నడం చేసేవాడు. ఇలా మైకేల్ జాక్సన్ బాల్యంలో హింసకు గురయ్యేవాడు. కానీ తల్లిదండ్రుల ఇద్దరికీ తమ పిల్లల టాలెంట్ మీద మంచి నమ్మకం ఉండేది. దాంతో వాళ్ళ 5 ఒక గ్రూప్గా తయారు చేసి దానికి జాక్సన్ 5 అని పేరు పెట్టి వాళ్ళతో చుట్టుపక్కల ప్రదర్శనలు ఇప్పించేవారు. అప్పుడు జాక్సన్ వయసు 5 సంవత్సరాలు. ఆ 5 జాక్సన్ వాయిస్ పర్ఫార్మెన్స్ బాగుండేది. ఈ 5 పగలు రాత్రి అనే తేడా లేకుండా కొన్ని గంటల పాటు ప్రాక్టీస్ చేస్తూ స్టేజ్ మీద ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఫేమస్ స్టార్లో స్మాల్ బ్రేక్. హోటల్ తారక, ఏసీ రూమ్స్, బ్యాంక్వెట్ హాల్స్ అండ్ రెస్టారెంట్, కరీంనగర్ నడిబొడ్డున స్టార్ హోటల్స్ కు దీటుగా అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న హోటల్ తారక అందరికీ అందుబాటులో. ఏసీ డీలక్స్, ఏసీ లగ్జరీ రూమ్స్, సూట్స్, బ్యాంక్వెట్ హాల్స్ మరియు రెస్టారెంట్, కాన్ఫరెన్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, కిట్టీ పార్టీస్ కై ఏసీ మినీ హాల్స్, వివాహాది శుభకార్యములకు ఏసీ లార్జ్ హాల్స్ సదుపాయం కలదు. హోటల్ తారక ఏసీ రూమ్స్ అండ్ రెస్టారెంట్, శ్వేత హోటల్ అవుట్ సైడ్ గేట్ ప్రక్కన, నియర్ బస్టాండ్, కరీంనగర్. ఫాస్టర్ హే తో హే 25% ఫాస్టర్ చార్జింగ్.
25% extra backup. Live fast inverter or battery. Faster hai, to hai. Welcome back to Famous Star. అయితే ఆ రోజుల్లో నల్ల జాతుల పట్ల కొంత వివక్షత ఉండేది. నల్ల జాతులు ఎక్కువ బయట తిరగకూడదు, అందరిలోనూ కలవకూడదు, వాళ్లకు కొంత గౌరవ మర్యాదలు ఉండేవి కావు. అందుకే మొదట్లో నల్ల జాతులు ఉండే ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. కానీ వీళ్ళ ప్రతిభకు తెల్లవాళ్ళు కూడా మంత్రముగ్ధులయ్యారు. అలా మోటోస్ అనే మ్యూజిక్ కంపెనీతో జాక్సన్ 5కి ఒప్పందం కుదిరింది. దాంతో మొట్టమొదటిసారిగా వాళ్ళు మ్యూజిక్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తర్వాత జాక్సన్ 5 నుంచి వచ్చిన ఐ వాంట్ యు బ్యాక్, ద లవ్ యు సేవ్, ఏబిసి అనే ఆల్బమ్స్ కూడా మంచి సక్సెస్ సాధించాయి. కానీ జాక్సన్ తనకంటూ సొంతగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాడు. అందుకోసం తాను ఒక్కడే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. విడుదల చేసిన బెన్ మ్యూజిక్, ఎనిమీ ఫర్ ఎవర్, మైకల్ ఆఫ్ ది వాల్ అన్నీ కూడా సూపర్ హిట్గా నిలిచి మైకేల్ జాక్సన్ని ఒక ఇంటర్నేషనల్ స్టార్గా నిలబెట్టింది. తర్వాత 1982 రిలీజ్ అయిన థ్రిల్లర్ ఆల్బమ్ మిలియన్ కాపీలకు పైగా అమ్ముడయ్యాయి. బెస్ట్ సేవింగ్ ఆల్బమ్గా రికార్డు సాధించాయి. ఇప్పటికీ టాప్ సెల్లింగ్ ఆల్బమ్గా దీనికి రికార్డు ఉంది. ఒక ఆల్బమ్కి ఏకంగా 7 గ్రామీ అవార్డులు రావడం విశేషం. 1983 బిల్లీ జీన్ అనే సాంగ్ లైవ్ షోలో మైకేల్ జాక్సన్ వేసిన మూన్ వాక్ గురించి చెప్పనవసరం లేదు. తర్వాత జాక్సన్ 5 నుండి వచ్చిన ఐ వాంట్ యు బ్యాక్, ద లవ్ యు సేవ్, ఏబిసి అన్ని ఆల్బమ్స్ కూడా మంచి సక్సెస్ సాధించాయి. కానీ జాక్సన్ తనకంటూ సొంతగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాడు. అందుకోసం తాను ఒక్కడే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. విడుదల చేసిన బెన్ మ్యూజిక్, ఎనిమీ ఫర్ ఎవర్, మైకేల్ ఆఫ్ ద వాల్ అన్నీ కూడా సూపర్ హిట్గా నిలిచి మైకేల్ జాక్సన్ని ఒక ఇంటర్నేషనల్ స్టార్గా నిలబెట్టింది. తర్వాత 1982 రిలీజ్ అయిన థ్రిల్లర్ ఆల్బమ్ మిలియన్ కాపీలకు పైగా అమ్ముడయ్యాయి. బెస్ట్ సేలింగ్ ఆల్బమ్గా రికార్డు సాధించాయి. ఇప్పటికీ టాప్ సేలింగ్ ఆల్బమ్గా దీన్ని రికార్డు ఉంది. ఈ ఒక్క ఆల్బమ్కే ఏకంగా 7 గ్రామీ అవార్డులు రావడం విశేషం. 1983 బెల్లీ జీన్ అనే సాంగ్ లైవ్ షోలో మైకేల్ జాక్సన్ వేసిన మూన్ వాక్ గురించి చెప్పనవసరం లేదు. అప్పట్లో ఆ మూన్ వాక్ స్టెప్ రిపీట్ చేసుకొని మరీ చూసేవారు. ఇప్పటికీ ఎంతోమంది ఆ స్టెప్ని అనుకరిస్తున్నారు. అలాగే 1981 విడుదలైన డేంజరస్ ఆల్బమ్ ఒక సంచలనం. ఇలా మైకేల్ జాక్సన్ గురించి తన పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విడుదలైన ప్రతి ఆల్బమ్ కూడా ఏదో ఒక రికార్డ్ అవార్డును తెచ్చిపెట్టింది. ఫేమస్ స్టార్లో స్మాల్ బ్రేక్. Faster hai, to hai. 25% faster charging, 25% extra backup. Live fast inverter or battery. Faster hai, to hai. Hotel Taraka, AC rooms, banquet halls and restaurant. Karimnagar Nadibodina Star Hotels ku deetuga atyadhunika saukaryalato roopudidukuna Hotel Taraka. Andariki andubatulo AC deluxe, AC luxury rooms, suites, banquet halls mariyu restaurant. Conference, receptions, birthday parties, kitty parties kai AC mini halls. Vivahadi shubhakaryamlaku AC large halls sadupayam kaladu. Hotel Taraka, AC rooms and restaurant. Shweta Hotel outside gate prakkana near bus stand కరీంనగర్. వెల్కమ్ బ్యాక్ టు ఫేమస్ స్టార్. సంగీత ప్రపంచంలో ఉండే వాళ్ళకి గ్రామీ అవార్డు అనేది ఒక చిరకాల కోరిక. కనీసం ఒక్క గ్రామీ అవార్డు సాధించాలని ఆరాటపడుతుంటారు. అలాంటివి మైకేల్ జాక్సన్కి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 13 గ్రామీ అవార్డులు
16 వరల్డ్ మ్యూజిక్ అవార్డులు, 39 గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్, ఇలా చిన్నవి పెద్దవి కలిపి దాదాపు 317 అవార్డులు సాధించారంటే మైకల్ జాక్సన్ సంగీత ప్రపంచంలో ఎలాంటి స్థానాన్ని సాధించాడో అర్థమవుతుంది. అందుకే ఆయన్ను కింగ్ ఆఫ్ పాప్గా పిలుస్తారు. కానీ 1980 తర్వాత రూపుమారడం మొదలైంది. ఆ సమయంలో అందరూ మైకల్ జాక్సన్కి నల్లగా ఉండడం ఇష్టం లేక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు అనుకున్నారు. కానీ కారణం, ఆయన మొహం మీద విటిలుగో అనే బ్లూయిడ్ వాది ప్యాంటీ మచ్చలు మొదలయ్యాయి. దానివల్ల అతను సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అంతేగాని నలుపు రంగు ఇష్టం లేక కాదు. ఈ విషయం ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. అంతేకాదు, తాను నల్లగా ఉన్నందుకు గర్వపడుతున్నానని జాక్సన్ చాలాసార్లు చెప్పుకున్నాడు. కానీ అది సరిగ్గా విజయవంతం అవ్వక ఒక ముక్కు రంధ్రం కొద్దిగా మూసిపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ బాధను భరించలేక 1981 మళ్ళీ ముక్కు సర్జరీ చేయించుకున్నాడు. అలాగే 1984 ఒకసారి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుండగా అకస్మాత్తుగా చుట్టుపక్కల ఏర్పాటు చేసిన బాణసంచా పేలి మైకల్ జాక్సన్ తలకి నిప్పు అంటుకొని దాదాపు జుట్టు అంతా కాలిపోయింది. దీనికోసం ఒక సర్జరీ అవసరమైంది. ఇలా రకరకాల కారణాల వల్ల మైకల్ జాక్సన్ ముఖానికి ఎన్నో సర్జరీలు చేయించాల్సి వచ్చింది. ఇన్ని ఆరోగ్య బాధలు భరిస్తూ కూడా వివిధ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చేవాడు. కొత్త కొత్త ఆల్బమ్స్ని క్రియేట్ చేసేవాడు. ఇలా విడుదలైన ప్రతి ఆల్బం కూడా మిలియన్ సంఖ్యలో అమ్ముడుపోవడంలో మైకల్ జాక్సన్ పేరుతో పాటు లెక్కలేనంత డబ్బు కూడా సంపాదించాడు. అయితే మైకల్ జాక్సన్ మాత్రం ఆ సెలబ్రిటీ హోదాను అనుభవించలేకపోయాడు. తండ్రి పెట్టిన హింస కారణంగా చిన్నతనమంతా ఒక జైలు జీవితంలా గడిచింది. ఇలా తాను కోల్పోయిన బాల్యాన్ని తిరిగి పొందాలి అనుకున్నాడు. అందుకోసం కాలిఫోర్నియాలో 2700 ఎకరాల భూమిలో చిన్నపిల్లల కోసం నెవర్ల్యాండ్ అనే పేరుతో ఒక నిర్మాణాన్ని చేపట్టాడు. పిల్లలు ఆడుకోవడానికి పార్క్, స్విమ్మింగ్ పూల్, వీడియో గేమ్స్, సినిమా హాల్ నిర్మించాడు. ఎక్కువ సమయం ఈ నెవర్ల్యాండ్లోనే గడిపేవాడు. వారానికి ఒకసారి కొన్ని వందల మంది చిన్నపిల్లలను పిలిచి వాళ్ళతో ఆడుకునేవాడు. వాళ్లకు విందు భోజనం ఏర్పాటు చేసేవాడు. మైకల్ జాక్సన్ వ్యక్తిగత ఖర్చులు ఇంకా నెవర్ల్యాండ్ను మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చులు కలిపి సుమారు నెలకు 15 కోట్ల రూపాయలపైనే ఖర్చు ఉండేది. మైకల్ జాక్సన్ది చిన్నపిల్లల మనస్తత్వం. స్టేజ్ మీద ఆటపాటలతో జనాన్ని మంత్రముగ్ధుల్ని చేసే జాక్సన్ స్టేజ్ దిగితే మాత్రం సిగ్గు భయంతో ఉండేవాడు. సమయం దొరికితే పిల్లలతో గడిపేవాడు, లేక ఒంటరిగా ఉండేవాడు. ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వ్యక్తి తానేనని చాలాసార్లు చెప్పుకున్నాడు. అయితే తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి మైకల్ జాక్సన్ కొంతమంది పిల్లల్ని తనతో పాటు నిద్రపొమ్మనేవాడు. ఈ సమయంలోనే మైకల్ జాక్సన్ చిన్నపిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. కానీ జాక్సన్ ఈ ఆరోపణలను కొట్టిపాడేశాడు. తనకు చిన్నపిల్లలంటే ప్రేమ తప్ప వేరే ఉద్దేశం లేదని వాదించాడు. కానీ కోర్టు వినలేదు. కొన్ని కోట్ల రూపాయలను ఆ పిల్లవాడికి అపరాధ రుసుము చెల్లించవలసిందిగా ఆదేశించింది. ఒక పక్క కోర్టు ఖర్చు, మరో పక్క నెవర్ల్యాండ్ నిర్వహణ ఖర్చులు, వీటన్నిటి కారణంగా మైకల్ జాక్సన్ అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. చిన్నపిల్లల కోసం తాను ఎంతో కష్టపడి నిర్మించిన నెవర్ల్యాండ్ 2008 ప్రభుత్వం వేలం వేసింది. కానీ ఆ సమయంలో సికమోర్ వ్యాలీ ర్యాంచ్ అనే కంపెనీ నెవర్ల్యాండ్లోని కొంత వాటాన్ని తీసుకొని జాక్సన్కి 220 కోట్ల రూపాయలు చెల్లించి ఆ వేలాన్ని ఆపేసింది. అప్పటి నుంచి ఈ నెవర్ల్యాండ్ నెవర్ల్యాండ్ ర్యాంచ్గా మారిపోయింది. మైకల్ జాక్సన్ 1994 లీసా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత కూడా చిన్నపిల్లలతోనే ఎక్కువ గడిపేవాడు. అది లీసాకి నచ్చేది కాదు. దాంతో 1996 వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. అదే సంవత్సరం తనకు నర్సుగా పనిచేస్తున్న డెబ్బీరో అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి 2 పిల్లలు, మైకల్ జాక్సన్ జూనియర్, ప్యారిస్ క్యాథరిన్ జాక్సన్. వీళ్ళు కూడా 1999 విడాకులు తీసుకున్నారు. జాక్సన్కి 3వ బిడ్డ కూడా ఉంది, ప్రిన్స్ మైకల్ జాక్సన్. కానీ ఆ బిడ్డకి తల్లి ఎవరో కూడా ఇప్పటికీ తెలియదు. ఒక పక్క విడాకులు, మరోపక్క తన మీద తప్పుడు పుకార్లు, కోర్టు కేసులు, ఆస్తి నష్టం, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో జనాలకు దూరంగా ఒక గదిలో ఒంటరిగా ఉండేవాడు. ఎవరిని కలిసేవాడు కాదు, నిద్ర పట్టేది కాదు. దాంతో స్లీపింగ్ టాబ్లెట్స్ వాడేవాడు. ముఖ్యంగా అనస్థీషియా కోసం వాడే ప్రోఫోఫోల్ మందును ఎక్కువ వాడడం వల్ల మైకల్ జాక్సన్ ఆరోగ్యం విపరీతంగా దెబ్బతింది. ఇవన్నీ తీసుకోవడం వల్ల బలహీన పడిపోయాడు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. చివరికి 2009 జూన్ 25వ తేదీన గుండెపోటు కారణంగా జాక్సన్ తన 50వ ఏట మరణించాడు. అయితే కొంతకాలం తర్వాత తెలిసింది ఏంటి అంటే, మైకల్ జాక్సన్ డ్రగ్స్ వాడడం వెనకాల ఆయన పర్సనల్ డాక్టర్ అయిన
మొర్రే పాత్ర ఉందని, ఆ డ్రగ్స్ వాడమని ఆ డాక్టర్ రికమెండ్ చేశాడని, డాక్టర్ సలహా మేరకు జాన్సన్ వాటిని వాడాడని కోర్టు నిర్ధారించి డాక్టర్కి 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. చివరగా 10 Faces of Michael Jackson అనే డాక్యుమెంటరీలో ఒకవేళ మైఖేల్ జాక్సన్ ఫేస్కి ఎటువంటి సర్జరీ అవ్వకపోతే ఎలా ఉంటాడు అనేది కంప్యూటర్ ద్వారా జనరేట్ చేసిన ఫోటో విడుదల చేయబడింది. ఇదే ఆ ఫోటో. ఏది ఏమైనప్పటికీ ఈనాటికి కూడా మైఖేల్ జాక్సన్ ఒక రోల్ మోడల్గా నిలిచిపోయాడు. డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళకైతే అతను ఒక ఆరాధ్య దైవం. ఇలా చిన్న స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిషియన్గా, సాంగ్ రైటర్గా, డ్యాన్సర్గా ఎదిగిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. నెక్స్ట్ వీక్ మరో ఫేమ్ స్టార్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీ స్మైలింగ్, దిస్ ఇస్ యస్ సెండింగ్ ఆఫ్.